35. ఇది చిన్న కథ కాదు, నిజంగానే భయ్య ఇది చిన్న కథ అస్సలు కాదు. అండ్ యాక్టెడ్ బై నివేత థామస్ అండ్ ప్రియదర్శి, ఇంకా చాలా మెంబర్సే ఉంటారు మూవీలో. మరి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మూవీకి నిన్ననే ప్రీమియం షోస్ అయితే చాలా చోట్ల అయితే పడ్డాయి. మరి మూవీ అయితే బాగుందా లేదా, మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటి, మరి మూవీని ఈ వీకెండ్ కి హ్యాపీగా థియేటర్ లో మనం చూడొచ్చా వద్దా అని చెప్పేసి కంప్లీట్ గా ఈ రివ్యూలో అయితే డిస్కషన్ అయితే చేసేద్దాం. దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టి కూడా మస్తు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మనం ఇంకో 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటే 11 కి అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంటాం. మరి ఫాస్ట్ గా కొద్దిగా అయితే మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు అంటే అసలు మర్చిపోకండి. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మరి మీలో ఎవరైనా ఈ మూవీని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలనుకుంటే అసలు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అయితే మూవీకి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది మన అందరి స్టోరీ, మన అందరికి డిఫరెంట్ గా అయితే ఈ మూవీ ఖచ్చితంగా అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ మ్యాథమెటిక్స్ అంటే నచ్చిన వాళ్ళకి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది ఈ మూవీ, తెలుసు కదా. మ్యాథ్స్ అంటే ఎవరికి అర్థం కాదు, మనం కూడా మ్యాథ్స్ లో కింగ్ అన్నమాట. అందుకే ఈ మూవీ నాకు ఇంకా బాగా నచ్చింది. అండ్ మూవీ అందుకనే కాదు, మూవీలో కంటెంట్ కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ నివేదా థామస్ పర్ఫార్మెన్స్ అయితే మూవీలో అదిరిపోతుంది నిజంగా. ఆ ఎమోషన్ సీన్స్ లో తను చేసే యాక్టింగ్ కానివ్వండి లేదంటే ట్రూలీ చాలా హానెస్ట్ గా ఉంటాయి మూవీలో. మరి ఇప్పుడు ఎమోషన్ సీన్స్ అయితే వచ్చింది కదా, ఏడ్ చేయలే అని చెప్పేసి ఇంత హార్డ్ గా రబ్బిష్ గా అస్సలు ఉండదు మూవీలో. చాలా హానెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు మూవీలో చేసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పాలంటే. అండ్ మూవీలో చాలా ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అండ్ మదర్ అండ్ సన్ ఎమోషన్ సీన్స్ కూడా అయితే మూవీలో చాలా బాగుంటాయి, చాలా హానెస్ట్ గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి. అండ్ ఈ మూవీని ఇంకా మీరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి అయితే చూడండి, డిఫరెంట్ గా అయితే ఇంకా బాగా నచ్చుతుంది మీలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా. అండ్ ప్రతి ఒక్క ఎమోషన్ సీన్స్, ప్రతి ఒక్క బాండింగ్ కూడా అయితే చాలా బాగా రాసుకున్నారు స్క్రిప్ట్ మాత్రం నిజంగా చెప్పాలంటే. అండ్ ఆ స్క్రిప్ట్ ని స్క్రీన్ పైన మనకైతే అలానే చూపించడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు ఎమోషన్స్ గా కనెక్ట్ అయ్యేటప్పుడు, మరి ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు అదేంటి ఇది నా కథలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు డిఫరెంట్ గా అయితే ఫీల్ అవుతారు. అలాంటి కనెక్షన్ అవుతుంది ఈ మూవీతో మనందరికి డిఫరెంట్ గా. అండ్ నిజంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్రెష్ స్టోరీ అండ్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీల్ కలిగింది ఈ మూవీ చూసాక. డిఫరెంట్ గా ఇప్పటికీ ఈ మూవీ చూడాలా వద్దని చెప్పేసి మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది. అండ్ డిఫరెంట్ గా ఈ మూవీని చూడాలా వద్దని చెప్పేసి డౌట్ అయితే ఉన్న వాళ్ళు మీరైతే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి, నన్ను నమ్మి మీరైతే ఈ మూవీకి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా అయితే మీకైతే డిఫరెంట్ గా 100 కి 200% అయితే నచ్చుతుంది. మరి ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే వాళ్ళకైతే మూవీ చూడడం రాదని చెప్పేసి నా ఫీలింగ్. మరి ఇప్పటికీ ఈ మూవీని థియేటర్ లో ఎంత మంది చూసారో లేదో, చూసాక ఎంత మందికి నచ్చిందో లేదో జెన్యున్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ డిఫరెంట్ గా అయితే మీరైతే థియేటర్ లో అయితే అసలు అయితే మిస్ అవ్వకండి. మరి ఫ్యామిలీతో అయితే తప్పకుండా అయితే వెళ్ళైతే చూడండి, మీకైతే డిఫరెంట్ గా ఇంకా బాగా అయితే నచ్చుతుంది. అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టి కూడా మస్తలంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనమైతే 11K చాలా చాలా దగ్గరలోనే అవుతున్నాం. ఇంకో 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే ఫాస్ట్ గా అయితే చేసేసండి. మనమైతే ఫాస్ట్ గా 11K అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం. మీరైతే కంప్లీట్ చేసేసారు లేండి ఆ నమ్మకం అయితే నాకైతే ఉంది. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ 35 మూవీ. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ వీడియోతో మనమైతే మళ్ళీ కలుద్దాం. అండ్ బై డార్లింగ్స్ అందరికైతే.